దానికి వైజాగ్ నుంచి డాక్టర్ పి పుల్లారావు గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, నిన్న మనం చూడొచ్చు అధినేత ఆగ్రహపూర్వక మందలింపులు, అనేక తర్జన భర్జనలు, ఆఖరి క్షణం మార్పు చేర్పుల తర్వాత అర్ధరాత్రి కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేసింది. అట్లాగే 65 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ జాబితా ఎట్లా ఉంది? 23 మంది రెడ్లు, అట్లాగే 13 మంది బీసీలు, 10 మంది మహిళలకు కూడా దీంట్లో పెద్దపీట వేశారు. కానీ ఓవరాల్గా అందరూ కలిపి ఒక మహాకూటమి ఒక వేదిక పైన రిలీజ్ చేస్తారనుకున్నారు అభ్యర్థుల జాబితాను. కానీ అనూహ్యంగా ఎవరికి వారు ఢిల్లీలో కాంగ్రెస్, ఇక్కడ హైదరాబాద్లో టీడీపీ 9 మందిని రిలీజ్ చేసింది. ఎట్లా అనిపిస్తోంది? ముఖ్యంగా మీరు అన్న ఫస్ట్ మాట సామాజిక వర్గాలు తీస్తే 23 మందికి రెడ్లెక్కి కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు. అలాగే టీడీపీ లిస్టులో కూడా కొన్ని పేర్లు వచ్చినాయి. టీజేఎస్ లిస్టులో కూడా ముఖ్యంగా రెడ్డి కమ్యూనిటీ ఉంటారు. ఇంకో 30 పేర్లు ఇంకా రిలీజ్ అవ్వాలనుకుంటున్నా, 25 పేర్లు. మొత్తానికి ఈ లెక్క చూస్తే 45 సీట్లు వస్తాయి రెడ్డిస్ కానీ మాత్రం నాకు అంచనా. అదో 2-3 తగ్గొచ్చు, పెరగొచ్చు. దీంట్లో ఏమవుతుందంటే టీఆర్ఎస్కి ఒక మంచి పాయింట్ దొరుకుతుంది. పూర్వం కాంగ్రెస్ పార్టీని రెడ్డి ఎలా డామినేట్ చేశారో మళ్ళీ చేస్తున్నారని మాత్రం ఆ డైలాగ్, ఆ డిబేట్ గత 15 రోజులు బట్టి తెలంగాణలో పూర్తి స్థాయిగా విలేజెస్లో జరుగుతున్నాయి. తర్వాత రాహుల్ గాంధీ గారు ఎన్నోసార్లు యంగ్స్టర్స్కి ఇస్తా, యువకులకి ఇస్తా, ఆడవాళ్ళకి ఇస్తానని చెప్పి అంతా పాత ముఠాకే ఇచ్చినట్టుగా బయటకు వస్తుంది. కొత్తగా ఆయన చేసేదేం లేదు. గెలవాలి మా క్యాండిడేట్స్, ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఇచ్చామంటే పూర్వం నుంచి పునాదులు వేసుకుని బాగా పెరిగి పాలిటిక్స్లో చక్కగా వాళ్ళు సర్వైవ్ అవినోళ్ళకి ఇచ్చారు. అది వాళ్ళ పాలసీ. కానీ ఆయన చెప్పిన మాట ఒకటి, జరిగిన పని ఒకటి. కొత్త వాళ్ళు పెద్ద ఎవరూ కనపడట్లేదు, పెద్ద ఎక్స్పర్ట్స్ ఎవరు రాలేదు, కొత్తగా కమ్యూనిటీస్ కూడా ఎవరికి ఇవ్వలేదు. సో మనం చూస్తే 2014లో లిస్టు తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ లిస్ట్ ఎలాగున్నదో ఇది 2014 రిపీట్. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికి ఇచ్చారు, వాళ్ళు ఇవ్వకపోతే బాగోదని. ఓడిపోయిన వాళ్ళకి కూడా చాలామందికి ఇచ్చారు, ఇంకా ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వబోతున్నారు. కొత్త క్యాండిడేట్స్ ఎవరు, కొత్త రక్తం ఎక్కడా అంటే అది కనపడట్లేదు. సో ఈ పెద్ద కసరత్ చేశారు. గత నెల ఢిల్లీ వెళ్ళారు, ఆ కుంతియా గారు ఉన్నారు, వీళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళు ఫోన్ చేశారు, అంతా అనవసరం. పాత ఎమ్మెల్యేలకు ఇస్తున్నాం, మన ఓడిపోయిన వాళ్ళకి ఇస్తున్నాం, అయిపోదు. అందువల్ల ఇది బలం ఉన్న వాళ్ళకి ఇచ్చే మాలో ఉన్నారన్నది కరెక్ట్. కానీ కొత్త లిస్టా, కొత్త మొహాలా అంటే అది కనపడట్లేదు. దీని మీద అడ్వాంటేజ్ మాత్రం టీఆర్ఎస్కి ఉంటుంది. మేమే పాత అయితే వాళ్ళు ఇంకా పాత, మేమే మా మీదే వ్యతిరేకత ఉంటే వీళ్ళు ఎప్పుడో 20-30 సంవత్సరాలు బట్టి ఉన్న వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఇన్కంబెన్సీ వ్యతిరేకత తగ్గిపోయి ఉంటుంది, పెద్ద విషయం అవ్వదు అనేది అనుకుంటుందా. అంటే మహిళలకు కూడా పెద్దపీట వేశాము, టీఆర్ఎస్లో 2 ముగ్గురు మాత్రమే ఉన్నారు, కానీ దీంట్లో 10 మందికి మహిళలకి మేము ఇక్కడ సీట్లు ఇచ్చామని చెప్తున్నారు. కానీ ఎక్కువగా సిట్టింగ్లకే, మీరు అన్నట్టుగా సిట్టింగ్లకే కాకుండా ఈ పారాషూట్ ఏదైతే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు ఉన్నారో వాళ్ళకు కూడా సీట్లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కానీ ఈ పొన్నాల లక్ష్మయ్యకు అంటే ఎప్పటి నుంచిలో ఉన్న అతనికి కూడా టికెట్ నిరాకరించారు అని ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తోంది. ముందు ముందు ఈ ఆగ్రహావేశాలు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందంటారా? ఎట్లా ఉంటుంది పరిస్థితి? పూర్తిగా రాహుల్ గాంధీ గారు ఈ లిస్టులో తెలంగాణలో ఆయన ఒక్క క్యాండిడేట్ కూడా ఇప్పించలేదు. ఫ్రాంక్గా చెప్దాం, కూర్చున్నాడు మీటింగ్లో, సంతకాలు పెట్టారు, నిన్న కోపంగా ఉన్నాడు అన్నారు, ఆయనకి ఏం సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలాగుంటుందంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్, లీడర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ పార్టీ వీళ్ళిద్దరూ కూర్చుంటారు. వీళ్ళిద్దరూ కలిసి ఒక పేరు తయారు చేస్తే అది మీ పేరు ఇచ్చినా నా పేరు ఇచ్చినా ఇక అడ్డం ఉండదు. ఎవరి పేరు ఇచ్చినా వాళ్ళిద్దరికీ తేడా వచ్చినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఏ మంత్రి, ఎక్స్ మాజీ మంత్రిని, మాజీ నాయకుడిని తప్పించాలి, బాగా పెరిగాడు, బాగా ఎక్కువ లావుగా ఉన్నాడు అనుకుంటే ఇందాక చెప్పారు ఆ లక్ష్మయ్య అలాంటి వాళ్ళని, బేస్ ఉన్నదా లేదా లక్ష్మయ్యకి బేస్ లేదని చెప్తారు. అక్కడ ఏం లేదండి ఆయనకి, ఆయన ఊరుకునే ఎక్కడ ఉంటున్నాడు, ఓడిపోతాడండి. ఇద్దరూ కలిసి చెప్తే ఆయన తప్పించేస్తారు. రాహుల్ గాంధీకి ఏం సంబంధం లేదు. ఆ కుంతియా గారు అనేవాడికి ఊరుకునే
ఆయన మీటింగ్ ప్రెసైడ్ చేశారు కానీ ఆఖరిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆ ఇద్దరు ముగ్గురు నాయకులు ఉన్నారు. పేర్లు చెప్పమంటే చెప్తా. వాళ్ళందరూ కూర్చొని గ్రూప్ విధంగా ఎవరిని కొట్టేద్దాం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మన పార్ట్నర్లకి మనం రైవల్ని మన పార్ట్నర్ని కొట్టలేకపోతే ఆ సీటు టీజేఎస్కి ఇద్దాం, ఆ సీట్ టీడీపీకి ఇద్దాం, ఆ సీట్ సిపిఐకి ఇద్దాం, అతని పని అయిపోయింది. అది కూడా జరుగుతుంది. కాబట్టి మనం ఇంకా నవంబర్ 17 అనుకుంటున్న లాస్ట్ డేట్ నామినేషన్స్. సో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ బయటకు వస్తారు, ఎవరైనా బయటకు వచ్చి పోరాడతారా, లోపాకారిగా ఏదో నోడిస్తారా, అది కూడా మనం వచ్చే 3-4 రోజులు చూడాలి. వాళ్ళు ఎలాగైనా సర్దేరా సర్దలేదా, చాలా ఇంకా విషయాలు బయటకు వస్తాయని నా అభిప్రాయం. సార్, మీరు అన్నారు రాహుల్ గాంధీకి అంటే ఎవరైతే ముఖ్య నేతలు ఇద్దరు ఉన్నారో వాళ్ళు చెప్తే ఆ విధంగానే ఈ సీట్ల పంపిణీ కూడా జరిగిందని మీరు అంటున్నారు. కానీ నిన్న 70-75 మంది ఆ పేర్లను తీసుకొని వెళ్తే అక్కడికి 25 మంది పేర్లను కంప్లీట్గా వాళ్ళ నేపథ్యం, వాళ్ళు ఏంటి, వీటన్నిటి గురించి కూడా చర్చించి, అట్లాగే ఈ టీఆర్ఎస్ కోవట్ల పేర్లు ఏంటి, క్రోనీ క్యాపిటలిస్టులు, అదేవిధంగా పారాషూట్ నేతలు, వీళ్ళందరిని ఎందుకు ఇచ్చారు సీట్లు అని కూడా క్షుణ్ణంగా వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం చెప్పి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అంటే కంప్లీట్గా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు అనుకోవచ్చా రాహుల్ గాంధీ? అడగవలసిన పిల్ల చదువుతున్నాడు. మీరు ఎందుకు ఇచ్చారు టికెట్ అంటే అతను గెలుస్తాడండి, ఇతనికి ఎందుకు ఇవ్వలేదు, ఓడిపోతాడండి, అత అలా చెప్తారు. రాహుల్ గాంధీ గారు వాళ్ళు ఇద్దరు ముగ్గురు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్తో మాట్లాడతాడు. తెలంగాణ ప్రదేశ్ ఆ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఎవరైనా ఉంటే అతనితో మాట్లాడతాడు. బయట 50 లక్షల తెలంగాణ జనంతో మాట్లాడు కదా, వీళ్ళిద్దరితో కూర్చుంటాడు. ఆ కుంతియా ఆయన తల ఊపుతాడు. ఎప్పుడు జరిగేది ఇదే. ఆ మిగతా వాళ్ళు అడగండి, ఆ గదిలోకి ఎవరు వెళ్ళరు. ఓ ఎందుకు ఇచ్చారు అతనికి, ఆ మంచోడు గద్దె చాలా గెలుస్తాడు, మీద క్రిమినల్ కేసు ఉంటేనండి, అంత దొంగ కేసు అండి, అతను గెలుస్తాడండి, అతను లేకపోతే పూర్తిగా కాంగ్రెస్ నాశనం అయిపోతాడు జిల్లాలు. ఓకే సరే అండి. ఆఖరికి ఏవి మార్పులు ఉండవు. మ్యాక్సిమం ఏం చేస్తాడో నేను చెప్తున్నా. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక స్టూడెంట్కి ఇస్తాడు, లేకపోతే ఓడిపోయే సీట్లు ఒక పేద అమ్మాయికి ఇస్తాడు. ఇస్తున్నానని చెప్తున్నారు. యూనివర్సిటీ నుంచి ఆయన రోలు చాలా. సార్, యూనివర్సిటీ నుంచి విద్యార్థికి ఎక్కడ సీట్ కావాలో మీరే డిసైడ్ చేసుకొని చెప్పండి అని కూడా చెప్పారు ఓయూ నుంచి. ఆఖరికి ఏ సీటులో ఓడిపోతారో ఈ పెద్ద నాయకులందరూ, అతనికి ఆ మంచి సీట్ ఉంది, యువకులు ఉన్నారు ఇస్తారు, వాళ్ళు వెళ్ళిపోతాడు. నేను ఇవాళ ప్రొజెక్ట్ చేస్తున్నా, కాంగ్రెస్ లిస్టులో రాహుల్ గాంధీ గారు ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదు. 5-6 గారు కూర్చొని ఎవరికి ఇవ్వాలో ఆలోచించారు. తెలంగాణ తప్పు లేదు, వాళ్ళ స్వార్థం, పాలిటిక్స్ స్వార్థం. చక్కగా నా విరోధికి ఇవ్వకూడదు, నేను తెచ్చుకోవాలి, నా స్నేహితులకు తెచ్చుకోవాలి. రేపు మనకు గ్రూప్గా 3-4 ఎమ్మెల్యేలు ఆయనక, లేకపోతే నాకు మంత్రి రాదు, పవర్లోకి వస్తే అది ఎప్పుడు తెచ్చుకో జరుగుతుంది. ఈవేళ నుంచి కాదు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ పోయాక 65 ఇందిరాగాంధీ వచ్చాక ఇలాంటి సిస్టమ్ వచ్చేసింది. అందువల్ల నేను ప్రిడిక్ట్ చేసేది ఏంటంటే చాలా పబ్లిసిటీతో ఒక్కో ఇద్దరు స్టూడెంట్స్కి ఇస్తారు, ఒక్కో ఇద్దరు ఇంకో యంగ్ ఆడవాళ్ళకో డాక్టర్కో ఎవరో ఇస్తారు. మేము 12 మంది ఆడవాళ్ళకి ఇచ్చాం, 10 మంది ఆడవాళ్ళకి ఇచ్చాం, వాళ్ళు ఇవ్వలేదంటే వాళ్ళు ఎవరికి ఇవ్వబోతే నువ్వు ఎవరికి ఇవ్వా? నీ మాట ఏమిటి? 50% సీట్లు కొత్త వాళ్ళకి ఇస్తా అన్నావు, ఇవ్వలేదు కదా, 10% కూడా లేదు. ఆ పేర్లన్నీ చూడండి, 65 పేర్లలో కొత్త బాహు ఒకటి వచ్చిందంటే నాకు ఎవరు కనపడట్లేదు. అందరికీ మంచి అదృష్టం, వాళ్ళని కంగ్రాచులేట్ చేద్దాం. టిక్కెట్ తెచ్చుకోవటమే కాంగ్రెస్ పార్టీలో గొప్ప విషయం. విజయం తర్వాత ఆ టిక్కెట్ తెచ్చుకునే కసరత్ గత సంవత్సరం నుంచి ఢిల్లీ తిరగటం, ఢిల్లీలో నాయకులు గులాం నబీ ఆజాద్ ఇంటి చుట్టూ కూడా తిరగటం, లేకపోతే అహ్మద్ పటేల్ తగ్గిపోయింది గాలి, కొత్త వాళ్ళు ఎవరిని పట్టుకున్నాం, రాబర్ట్ వాడ్రా మనిషి కూడా ఇక్కడో అక్కడ తిరిగాడు కదా, ఒక సెక్రటరీ కృష్ణ, అతనికి ఏం రోల్ లేదు, అతను వేలు ముద్దరు పెట్టేసి వెళ్ళిపోయాడు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు, మీరు మీడియాలో ఎవరో వ్యక్తిని బ్రహ్మాండంగా ప్రొజెక్ట్ చేసేస్తే వాడు పేరు ఇస్తాడు, చాలా గొప్ప అంటాడు అన్నారు. ఏమి కొత్త లేదు, నేను చెప్పేది తప్పట్లేదు, కొత్త లేదు. ఆయన స్టేట్మెంట్స్కి ఆయన ఇష్టాలకి ఇక జరిగేది ఏం లేదు. ఆయన ఎవరో పేరు చెప్పారు అనుకోండి, డిపాజిట్ పోతుంది వీళ్ళని చెప్తారు, అప్పుడు ఇమ్మంటాడా? అతనికి టికెట్ ఇస్తే ఓడగొడతారు, ఓడిపోవాలి వీడు అని. అది ఆయన మెల్లిగా నేర్చుకుంటాడు. ఈసారి కాంగ్రెస్ పార్టీ
ఏమిటి ఫస్ట్ టైం ఆయన సీట్లు ఇస్తున్నాడు. ఆంధ్ర తెలంగాణ చాలా నమ్రతగా ఢిల్లీలో ఉండి టికెట్ల కోసం, తర్వాత ఇష్టం లేకపోతే ఎలా రిపెల్ చేస్తారో ఆంధ్ర తెలంగాణ తెలుగు సంగతి ఇప్పుడు తెలుసుకుంటాడు. ఇంకా పూర్తి లిస్ట్ రావాలి, ఇంకో 30 పేర్లు ఉన్నాయనుకుంటున్నా. అది వచ్చాక ఈ షేప్ ఏమిటి, తర్వాత అందరు ఎక్స్ఎంపీలకి అడిగిన వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఓడిపోతే మళ్ళీ వాళ్ళు వంక చూడక్కర్లేదు, ఇక్కడ గెలిస్తే మంచిది, మేము గెలుస్తామంటున్నారు. అలా కూడా ఆ పాలసీ పెట్టి ఇచ్చారు ఈసారి. అందువల్ల కొత్త ఏం లేదు, అంతా పాతే. ఆయన చెప్పింది నిన్న కోపం అన్నారు, అవన్నీ చదువుకుంటారు. కోవర్ట్స్, ఓవర్ట్స్, ఓపెన్, సాబితాజ్, ఇవన్నీ కొత్త మాటలు వస్తున్నాయి. అంతేగాని 40 సంవత్సరాల్లో మార్పు ఏం లేదు, టైం లేదు కాబట్టి 67 పీవీ నరసింహారావు టైం ఎలా జరుగుతుందో మనం అన్నీ చెప్పుకోవచ్చు, సంభాషణ చేయవచ్చు. సరే, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నట్టుగానే ఏదైతే ఉందో, ఇప్పుడు మహాకూటమి కనుక గెలిస్తే తెలంగాణలో ఈ అధికారం మాత్రం ఢిల్లీలోనే ఉంటుంది. ఏ పని కావాలన్నా అక్కడికి వెళ్ళి అడగాలి, రిమోట్ ఇక్కడ ఉంటుంది, బ్యాటరీలు అక్కడ ఉంటాయి, ఈ విధంగా మాట్లాడడం జరిగింది. సో ఏంటి ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న విధానం కూడా, ఏదైతే మహాకూటమి నేతలు హైదరాబాద్లో చాలా ప్లేస్లలో ఈ డిస్కషన్ పెట్టుకున్నారు సీట్ల పంచాయతీకి సంబంధించి, ఆ తర్వాత ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నారు ప్రతి ఒక్కరు కూటమి నేతలు అందరూ. సో ఏంటి, వాళ్ళు అన్నదే నిజమయ్యే అవకాశం ఉందంటారా? ప్రతి దాంట్లో ఢిల్లీ ఆధిపత్యం, ఢిల్లీ చేయి దీంట్లో ఉంటుందంటారా తెలంగాణకు సంబంధించి? తప్పకుండా. మీరు చిన్న విషయం చెప్తున్నా, భారతదేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ, మహారాష్ట్ర, ఈ 4 రాష్ట్రాలు క్యాష్ కౌ, అందరికీ తెలుసు. బెంగాల్, కేరళ, పంజాబ్ ఒక్క పైసా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వరు, అది అందరికి తెలుసు. బెంగాల్కి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయాలి. సో ఈ 4 గవర్నమెంట్స్లో ఎప్పటి నుంచో, పూర్వం నేను తప్పేం చెప్పట్లేదు, ఇక్కడి నుంచే పార్టీని నిలబెడటానికి రిసోర్సెస్ ఇవ్వాలి. మీరు కర్ణాటకలో చూశారు ఎంత కష్టపడ్డాడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కోసం, అక్కడ కాంగ్రెస్ మంత్రి, అది ఎవరని కూర్చున్నాడు, కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఇంకోటి ఇచ్చారు. సో దీనికి ఏమిటంటే, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, ఈ 4 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీని నడుపుతాయి కాబట్టి ఇక్కడ చాలా ఇంట్రెస్ట్ చూపెడతారు, ఎవరికిద్దాం మంత్రి, ఎవరు మనతో టచ్లో ఉంటాడని. అలాగే ఈ ఈ 3 రాష్ట్రాలు, 4 రాష్ట్రాల నాయకులు కూడా ఢిల్లీ చుట్టూరా ఎక్కువ ప్రదర్శన చేస్తా, కాంటాక్ట్స్ పెట్టుకుంటా. కొంచెం హ్యూమరస్గా చెప్పాలంటే డ్రైవర్ దగ్గరికి ఆ లెవెల్కి కూడా వెళ్ళి జాగ్రత్తగా చూసుకుని అందరినీ చూస్తారు. అందరినీ అక్కడ ఉన్న పవర్ మనకి కదా, మనం ఎంత పని చేసినా టికెట్ ఇవ్వాలి, టికెట్ వచ్చి గెలిచాక మంత్రి అవ్వాలి, మంత్రి అవ్వాక మంచి పోర్ట్ఫోలియో రావాలి. ఇదంతా కాంగ్రెస్ పార్టీ. అది కూడా మనం ఇంకో రకం చూస్తే టీఆర్ఎస్ కూడా కేసీఆరే డిసైడ్ చేస్తారు కదా, ఆయన హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి కేసీఆర్ ఇంటికి వెళ్ళాలంటే కారు మీద వెళ్ళాలి, ఢిల్లీ వెళ్ళాలంటే ప్లేన్ మీద వెళ్ళాలి, అంతే తేడా. అది పెద్ద నీతిగా ఎక్కడేదో డెమోక్రాటిక్గా అంతా జాయింట్ ఒపీనియన్ చేస్తున్నారని కేసీఆర్ గారు పార్టీలో అంటే కూడా కరెక్ట్ కాదు. అక్కడ కూడా సింగిల్ మ్యాన్ ఒపీనియన్లో, సింగిల్ గ్రూప్ నిర్ణయాలు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే నేషనల్ పార్టీ అయింది కాబట్టి అక్కడ ఉన్న నాయకులు చాలా కేర్ఫుల్గా, ఆంధ్రప్రదేశ్తో అందరికీ సంబంధాలు ఉన్నాయి, అవంత్ పటేల్ గారికి చాలామంది తెలుసు, గులాం నబీ ఆజాద్కి చాలామంది, ఏ కాంగ్రెస్ మనిషి అయినా హైదరాబాద్లో, ఢిల్లీలో ఎవరితోనో కాంటాక్ట్ పెట్టుకుంటాడు, అతని ద్వారా టికెట్ తెద్దామనుకుంటారు, ఎక్కువ ఢిల్లీలో ఉంటారు నెలకు 5 రోజులు, అలా జ్ఞాపకం చేస్తా తిరుగుతూ ఉంటారు, నాకు కనపడతారు, అందరికీ కనపడతారు, ఢిల్లీలో ఉన్న మీడియా అందరికీ తెలుసు, నేను పబ్లిక్ రహస్యం చెప్తున్నా. సో ఆ కంట్రోల్ ఉంటుంది కదా, అది కొత్త కాదు. రాహుల్ గాంధీ గారు కూడా అది ఆయనకు కూడా ఇష్టమే, మనకు ఒపీనియన్ మన చేతిలో ఉన్నది అనుకుంటారు. ఇప్పుడు ఆఖరి మాట ఏమిటి మనం ఆలోచిస్తే, ఆయన ఇంప్రింట్ ఏమీ లేదు. ఈ ఇప్పుడు వచ్చిన 63లో ఆయన మనిషి ఒక్కడూ లేడు, వచ్చే 30లో ఓడిపోయే సీట్లు ఏమైనా ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఎవరినో తీసుకొచ్చి పెడతారు, ఎవరో డాక్టర్ని తెచ్చాం ట్రైబల్ కమ్యూనిటీని పాపం అతను నిలబెట్టి ఓడిపోయే సీట్లో పెడతారు, అది చూస్తూ ఉంటారు. ఒకే సామాజిక వర్గం ఇచ్చాం, దాని గురించి మాట్లాడడం, రాహుల్ గాంధీ గారు 50 సీట్లు 40 సీట్లు ఒక సామాజిక వర్గం ఇచ్చారంటే చాలామంది బాధగా ఉంటారు. అది టీఆర్ఎస్ అడ్వాంటేజ్ ఏమైనా తీసుకుంటారా లేదా, వాళ్ళ దగ్గర శక్తి ఉన్నదా లేదా చూడాలి. ఈ లిస్టులో
మంచి వాళ్ళు ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ కొత్త లిస్ట్ కాదు, కొత్త పేర్లు కాదు, కొత్త రక్తం కాదు, కొత్త విధానం కాదు, పాత పాత పాత. సార్ ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత టీజేఎస్ నేత కోదండరాం ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే సీట్లు ఎన్నిచ్చారనేది ముఖ్యం కాదు, ఆ కూటమిలో మనం కూటమిని మనం గెలిపించాలి, ఆ తర్వాత ఎలక్షన్స్ తర్వాత మనమే క్రియాశీల పాత్ర పోషిస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి మాట్లాడుకుందాం సార్, ఒక చిన్న విరామం తర్వాత చూస్తూనే ఉండండి ఏబిఎన్.